హై వ్యూస్. ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో ఈ ఆత్మకూర ఫారెస్ట్ ఏరియా ఉంది. అక్కడ కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడపురం 4 పెద్ద పులి పిల్లలు వచ్చాయి. ఒక రైతు వెంట వచ్చేస్తున్నాయి వెనకాల నుంచి. చుట్టుపక్కల కుక్కలు చూస్తే మరొకటి చంపేస్తాను చెప్పేసి ఆ పులి పిల్లలు జాగ్రత్తగా పట్టుకొచ్చో పక్కన పెట్టు ఊర్లో చెప్పి వాళ్ళు వచ్చేసి మొత్తం ఫారెస్ట్ ఏరియా నల్లమల ఫారెస్ట్ ఫారెస్ట్ అధికారులు చెప్తే ఇంక వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా ఏం చేస్తున్నారన్నారు, ఈ బైర్లెటి వైల్డ్ వెటర్నరీ హాస్పిటల్ ఉంటే అక్కడ పట్టుకెళ్ళిపోయి ముందు ఈ పులి పిల్లలకి వచ్చేసి పశువులతో పాలు, తర్వాత ఓఆర్ఎస్ లిక్విడ్ అండ్ ఇంకా నార్మల్ వాటర్ ఇవి ఇస్తూ ఉన్నారు. ఎండాకాలం డిహైడ్రేషన్ గురి కాకూడదు. మరలా వచ్చేసి అవి తల్లి పులి పాలు తాగకుండా బతకలేవు కాబట్టి ఇంకా నార్మల్ పశువుల పాలైన తాపుతూ ఉన్నారు. సో అవి సేఫ్గానే ఉన్నాయి. అసలు అవి ఎలా వచ్చాయి అండ్ మీరు నమ్ముతారో లేదో, భారతదేశంలో ఫస్ట్ టైం అట్టిది. ఏంటది, ఒక పులికి చాలా రేర్ అంట ఒకటో రెండో పిల్లలు పుడతాయట. 4 పిల్లలు పుట్టాయి ఇక్కడ. 4 పిల్లలు ఒక పులికి పుడతాం అంటే రేర్. ఇంకొక రేర్ ఏంటి, పుట్టిన 4 కూడా ఆడపులి పిల్లలే. పుట్టిన 4 ఆడవి అండ్ ఒక తల్లి, ఆ పులి తల్లి పులి 4 పిల్లలు అసలు ఎప్పుడు కనదట, 4 కనింది. పాపం ఎలానో మరి ఆ తల్లి పులి వేట కోసం వెళ్ళింది, పాపం దేనికోసం వెళ్ళిందో వెళ్ళింది అక్కడికో. ఈ పిల్లలు, ఈ పిల్ల పులులు ఉన్నాయి కదా, ఈ పిచ్చవి తెలిసి తెలియకుండా పాపం ఎలానో అటు ఇటు ఇటు పడి ఊర్లోకి వచ్చేసాయి. ఓ రైతు గమనించి వాటిని జాగ్రత్తగా చేరదీశాడు. ఇప్పుడు అవి ఈ బైర్లెటి వైల్డ్ వెటర్నరీ ఆసుపత్రిలో ఉన్నాయి. ఈ తల్లి పులి కోసం వెతుకుతూనే ఉన్నారు, మొత్తం కూడా గాలిస్తున్నారు. ఆ చుట్టుపక్కల వచ్చేసి బీరు ముక్కల భీకు ముక్కల అనే ఊరు కానీ, తర్వాత పాములపాడు, తర్వాత నల్ల కాలువ, లైక్ ఆ ఏరియాలో కూడా మొత్తం గాలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు పులులు తిరిగాయట అక్కడ. ఈ తల్లి పులిని కూడా చుట్టుపక్కల కొంతమంది చూస్తున్నారట. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు ఆ తల్లి పులి కనుక దొరికితే ఖచ్చితంగా పిల్ల పిల్లలు జాగ్రత్తగా అప్పచెప్తాం. అదే మనిష అండ్ పిల్లల దూరమైనటువంటి తల్లి పులి పిచ్చ కోపంతో ఉండిద్ది అట. గ్రామస్తులు అల్లాడిపోతూ ఉన్నారు భయంతో. బట్ పోలీసులు ఆ ఫారెస్ట్ సిబ్బంది అయితే జాగ్రత్తగా దాన్ని పట్టుకుని చూస్తున్నారు దొరికిద్దామని. బట్ ఇంతవరకు దొరకల. ఈ క్యూమెంట్లో వాళ్ళు ఏం చెప్పున్నారంటే, ఈ మామూలుగా నక్కలు తోడేలు ఇటువంటి అవి ఎట్ట పడితే పీకి దాడి చేస్తూ ఉంటాయి. పులులు అలా కాదట. మన మామూలు సింహం విషయాలు ఏంటి, దానికి ఆకలిస్తేనే తినిద్ది, దాడి చేదు లేకపోతే దాడి చేదు. బట్ పులి అలా కాదు, ఎట్టపడితే దాడి చేదు అనుకుంటాను. అవి కూడా మనుషులు పక్కన నుంచి వెళ్తున్న దాడి చేయబట్టవి. వాటికి ఆకలేసిన మూమెంట్లోనే దాడి చేస్తే అది కూడా దానికి ఏదైనా ఇబ్బంది ఉందంటే దాడి చేస్తాయట. సో దాడి చేయవండి, సో భయపడదని చెప్తున్నారు. తల్లి కనుక కనపడితే దొరికితే ఈ పిల్లల్ని అప్పచెప్తాను అంటున్నారు జాగ్రత్తగా. మెయిన్ ఒకవేళ తల్లి కనపడలేదు, ఈ పుల్లి పిల్లలు ఏవైతున్నాయో ఇలాగే ఉన్నాయి, ఈ ఆడవి పెరిగి పెద్ద అయినాయి అనుకోండి, 2 సంవత్సరాల వరకు వీళ్ళు జాగ్రత్తగా పెంచి పోషించి 2 సంవత్సరాల తర్వాత అడవిలో వదిలిపెడతామని చెప్తున్నారు. సో నంద్యాల దగ్గర ఆత్మకూర ఫారెస్ట్ ఏరియా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడపురం దగ్గర ఈ ఘటన దేశంలో ఫస్ట్ అంట. ఒక పులికి 4 పులి పిల్లలు పుడతాం, పుట్టిన 4 పులి పిల్లలు వచ్చేసి ఆడపులులే పడతాం, పులులు జాతి తగ్గిపోతుంది అని అంటూ ఉన్నప్పుడు ఈ మూమెంట్లో ఈ రకంగా జరగటం నిజంగా ఆ పులుల యొక్క జాతి ఇంకా ఇంకా అంతరించిపోకుండా పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది.